హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం పేపర్ స్టాంపింగ్కు బదులుగా ఈ స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది అది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ త్రీ పంజాబ్ నెక్స్ట్ ఇటీవల ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పుష్కర్ సింగ్ దామి ఈ కింది ఏ నియోజకవర్గం నుంచి తాజాగా ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ ఆధిక్యతతో గెలిచారు ఆన్సర్ చంపావత్ చంపావత్ నియోజకవర్గం నుంచి నెక్స్ట్ వన్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం అనేది ఏ రాష్ట్రంలో జరగనుంది ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్లో నెక్స్ట్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎన్ని బిలియన్ డాలర్ల నికర నికర సంపదతో బ్లూంబర్గ్ బిలియనీర్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు ఆన్సర్ రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా బిలియన్ డాలర్ల సంపదతో నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతీయులు ఎక్కువగా ఇష్టపడే బ్యాంకు నోట్ ఏమిటి ఆన్సర్ వంద రూపాయల నోటు నెక్స్ట్ జిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణిని ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది ఆన్సర్ రష్యా దేశం నెక్స్ట్ వన్ పద్మ అవార్డులు రెండు వేల ఇరవై మూడు కోసం నామినేషన్లు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ పదిహేనవ తేదీ సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండు లాస్ట్ డేట్ నెక్స్ట్ వన్ టెక్సాస్ స్కూల్ కాల్పుల తర్వాత చేతి తుపాకీ అమ్మకాలపై నిషేధం విధించాలని ఏ దేశం ప్రతిపాదించింది కెనడా దేశం నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ టూ థౌజండ్ టూ థీమ్ ఏమిటి ఆన్సర్ పీపుల్ పీస్ ప్రోగ్రెస్ ది పవర్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ నెక్స్ట్ నేషనల్ పార్క్ లోపల కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ హక్కులను గుర్తించినటువంటి రెండవ రాష్ట్రం ఏమిటి ఛత్తీస్గఢ్ నెక్స్ట్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త హెల్త్ అండ్ వెల్త్ యాప్ ఏవైయూని ప్రారంభించారు వారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి గ్రామీణ గిరిజన సాంకేతిక శిక్షణ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ టూ మధ్యప్రదేశ్ నెక్స్ట్ వార్తల్లో కనిపించే బంధన్ ఎక్స్ప్రెస్ మరియు మైత్రి ఎక్స్ప్రెస్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య నడుస్తాయి బంధన్ ఎక్స్ప్రెస్ మరియు మైత్రి ఎక్స్ప్రెస్ ఇవి భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య నడుస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోనే తొలిసారిగా ఏషియాలో రెండవదిగా ఏ నగరంలో వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్మెంట్ అంటే అరణ్య భవనం దీని పేరు అరణ్య భవనం అన్నమాట అరణ్య భవనాన్ని నిర్మాణం జరపబోతోంది అది ఏ నగరంలో ఆన్సర్ హైదరాబాద్లో నెక్స్ట్ శ్రీలంక బౌలింగ్ స్ట్రాటజీ కోచ్గా ఎవరు నియమితులయ్యారు ఓకే శ్రీలంక బౌలింగ్ స్ట్రాటజీ కోచ్గా ఎవరు నియమితులు అవు అయినారు ఆన్సర్ మలింగ నిక్సన్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్లో ఏ దేశానికి చెందిన సెర్రీ కులిష్ చేతిలో ఓడి రజతాన్ని సాధించారు ఆన్సర్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ బైస్కిల్ డే ప్రపంచ సైకిల్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు జూన్ మూడవ తేదీన నెక్స్ట్ తెలంగాణ పవర్ లిఫ్టింగ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు తెలంగాణ పవర్ లిఫ్టింగ్ చైర్మన్గా బూచిదాస్ నియమితులయ్యారు నెక్స్ట్ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది టాటా గ్రూప్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంతమంది పోలీస్ అధికారులకు ప్రత్యేక సేవా పథకాలను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అందించారు ఆప్షన్ ఫోర్ నాలుగు వందల యాభై నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాని నరేంద్ర మోదీ జూన్ మూడవ తేదీన ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ల మూడో విడత సదస్సులో ఎన్ని కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ఆన్సర్ ఎనభై వేల కోట్ల విలువ చేసేటటువంటి ప్రాజెక్టులకు నెక్స్ట్ క్వశ్చన్ ఏ శాఖ ఏ శాఖ ఆపరేషన్ మహిళా సురక్ష కార్యక్రమం ప్రారంభించారు ఆన్సర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నెక్స్ట్ లాన్సెట్ జర్నల్ ప్రకారం భారతదేశంలో కాలుష్యం కారణంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయి ఆన్సర్ ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షలకు పైగా నెక్స్ట్ ఎన్ఏఆర్సిఎల్ యొక్క సిఈఓగా ఎవరు నియమితులయ్యారు ఎన్ఏఆర్సిఎల్ యొక్క సిఈఓగా ఎవరు నియమితులయ్యారు నటరాజన్ సుందర్ అమెరికాలో ప్రతిష్టాత్మక జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలలో ఈ ఏడాది ఏ దేశానికి చెందిన విద్యార్థులు టైటిల్ను సాధించారు ఆన్సర్ భారతదేశానికి చెందిన విద్యార్థులు నెక్స్ట్ గుజరాత్లోని సానందులో ఉన్నటువంటి ఏ సంస్థకు చెందిన ప్లాంట్ను కొనుగోలు చేస్తున్నట్లు దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రకటించింది ఆన్సర్ ఫోర్డ్ ఫోర్డ్ సంస్థకు చెందిన ప్లాంట్ను కొనుగోలు చేస్తున్నట్లు నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి ఏ సంస్థ జీవ వైవిధ్య విధానం రెండు వేల ఇరవై రెండుని విడుదల చేసింది అది ఏ సంస్థ ఆజ్ ఎన్టీపీసీ సంస్థ నెక్స్ట్ వరల్డ్ సమ్మిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎక్కడ జరిగింది స్విట్జర్లాండ్లో నెక్స్ట్ వన్ బంగ్లా టెస్ట్ కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు బంగ్లా టెస్ట్ కెప్టెన్గా షకీబుల్ హసన్ నియమితులయ్యారు నెక్స్ట్ కింది వారిలో ఎవరు ఇరవై సంవత్సరం ఇరవైవ సంవత్సరం యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్గా కొనసాగనున్నారు ఆన్సర్ సచిన్ టెండూల్కర్ నెక్స్ట్ ఇస్లామిక్ దేశాలు కింది వాటిలో ఏ సినిమాను నిషేధించాయి సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాను నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశం భారతీయ గోధుమలను ఫైటో శానిటరీ సమస్యలపై తిరస్కరించింది ఆన్సర్ టర్కీ దేశం నెక్స్ట్ ఇటీవల ఏ దేశం శ్రేణి హెచ్ఐఎంఏఆర్ఎస్ లాంగ్ రేంజ్ రాకెట్లను ఉక్రెయిన్కు పంపుతుంది అది ఏ దేశం ఆన్సర్ ఆప్షన్ త్రీ యుఎస్ఏ నెక్స్ట్ ఇటీవల ఏ గల్ఫ్ దేశం ఇజ్రాయెల్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది ఆన్సర్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నెక్స్ట్ ఇటీవల ప్రభుత్వం రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్ల విలువైన మొదటి స్వదేశీ బివిఆర్ క్షిపణి అస్త్ర ఎంకే వన్ కోసం ఆర్డర్ చేసింది ఇది ఏ రకమైన క్షిపణి ఆన్సర్ ఇది ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ క్షిపణి నెక్స్ట్ సార్ భారత శాంతి పరిరక్షకులు ఏ దేశంలో తీవ్రవాదుల దాడులను అడ్డుకున్నారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్డి డిఆర్సి డిఆర్సీ దేశంలో నెక్స్ట్ కింది వాటిలో ఎవరు మూడు దేశాలు అంటే గాబన్ సెనెగల్ మరియు కతార్ పర్యటనలో ఉన్నారు ఆప్షన్ ఫోర్ ఎం వెంకయ్య నాయుడు గారు నెక్స్ట్ ఇటీవల భారతదేశం తన స్వదేశీ సర్వేషిప్ ఐఎన్ఎస్ నిర్దేశక్ను పొందింది ఆన్సర్ ఇటీవల భారతదేశం తన రెండవ స్వదేశీ సర్వేషిప్ ఐఎన్ఎస్ నిర్దేశక్ను పొందింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యామంత్రుల సమావేశం ఎక్కడ ప్రారంభమవుతుంది గుజరాత్లో నెక్స్ట్ అండ్ తెలంగాణ రాష్ట్ర మే నెల జీఎస్టీ వసూళ్లలో ఎంత శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది ముప్పై మూడు శాతం వృద్ధి నమోదు అయినట్లు నెక్స్ట్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏసీబీ వన్ డబల్ ఫోర్ డబల్ జీరో అనే యాప్ను ప్రారంభించారు ఆన్సర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నెక్స్ట్ ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు బాధ్యతలను స్వీకరించారు వినయ్ సక్సేనా నెక్స్ట్ లోక్పాల్ చీఫ్గా జస్టిస్గా ఎవరు అదనపు బాధ్యతలను స్వీకరించారు ప్రదీప్ కుమార్ మొహంతి నెక్స్ట్ ఏ దేశానికి చెందిన రితం మమానియా అనే పదేళ్ల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది వీరు ఏ దేశానికి చెందినటువంటి బాలిక ఆన్సర్ భారతదేశానికి చెందిన నెక్స్ట్ కింది వారిలో ఎవరు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పూర్తికాల సభ్యునిగా బాధ్యతలను చేపట్టారు ఆన్సర్ అశ్విని బాటియా నెక్స్ట్ భారత్లోనే మొదటిసారి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ప్రారంభించిన ఎయిర్పోర్ట్ ఇందిరా ఇందిరాగాంధీ విమానాశ్రయం నెక్స్ట్ యాభై సంవత్సరాల క్రితం సోవియట్ యూనియన్ రష్యా ప్రయోగించిన ఈ కింది ఏ వ్యోమనౌక త్వరలో భూమిని ఢీకొట్టనుంది ఆన్సర్ వెనీరా ఎయిట్ నెక్స్ట్ భారత పారా అథ్లెట్ వినోద్ కుమార్ పైన ఎన్ని సంవత్సరాల పాటు నిషేధం విధించిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ నిషేధం విధించినట్లుగా ప్రపంచ పారా అథ్లెటిక్స్ ప్రకటించింది ఆన్సర్ రెండు సంవత్సరాలు నెక్స్ట్ హర్ గర్ దస్తక్ టూ పాయింట్ జీరో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ ప్రచారం ఎప్పుడు ప్రారంభించబడింది హర్ గర్ దస్తక్ టూ పాయింట్ జీరో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ ప్రచారం ఇది ఒకటవ తేదీ జూన్ నెల నుంచి ప్రారంభించబడింది నెక్స్ట్ వన్ షిబ్బానీ దాస్కు ఈ కింది వాటిలో ఏ అవార్డు లభించింది ఆన్సర్ జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాటికి ప్రపంచ గోధుమ మార్కెట్లో భారత్ వాటా కేవలం ఎంత శాతంగా ఉంది గోధుమల వాటా అనేది సున్నా పాయింట్ ఐదు నాలుగు శాతంగా నెక్స్ట్ భారత్ బంగ్లాదేశ్ మధ్య మూడో ప్యాసింజర్ రైలు మిథాలి ఎక్స్ప్రెస్ను ఎవరు ప్రారంభించారు ఆప్షన్ త్రీ అశ్విని వైష్ణవ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో పత్తి పంట సాగు ఎన్ని లక్షల ఎకరాలకు పైగా జరిగింది పదమూడు లక్షల ఎకరాలకు పైగా నెక్స్ట్ ఫార్చ్యూన్ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచంలోనే అత్యంత వేతనం పొందుతున్న సిఇఓ ఎవరు ఎలాన్ మస్క్ నెక్స్ట్ అధిక సత్తా ఉన్న అభ్యర్థులు తమ విశ్వవిద్యాలయంలో చదివేందుకు ఏ దేశం ప్రత్యేకంగా వీసాను ఇటీవల ప్రవేశపెట్టింది ఆన్సర్ బ్రిటన్ నెక్స్ట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో అతిపెద్ద బంగారు నిక్షేపం ఎక్కడుంది బీహార్లో బీహార్లో నెక్స్ట్ ప్రపంచ గోధుమల విపణిలో ఉక్రెయిన్ దేశ వాటా ఎంత శాతంగా ఉంది పన్నెండు శాతం నెక్స్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కమ్యూనిటీలకు ఇటీవల సర్టిఫికేట్లు జారీ చేసింది అది ఏ ప్రభుత్వం అస్సాం ప్రభుత్వం నెక్స్ట్ భారత కేంద్ర రైల్వే శాఖ ఇటీవల ఈ కింది ఏ ఆంధ్రప్రదేశ్లోని రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఆన్సర్ తిరుపతిని నెక్స్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం భారత్ ఎన్ని క్యారియర్ ఆధారిత యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది ఆన్సర్ ఇరవై ఆరు నెక్స్ట్ భారతదేశంలో ఈ కింది ఏ వర్సిటీ పరిశోధనకు జింక్ ఎయిర్ బ్యాటరీని ఆవిష్కరించారు ఈ కింది ఏ వర్సిటీ పరిశోధకులు జింక్ ఎయిర్ బ్యాటరీని ఆవిష్కరించారు ఆన్సర్ ఐఐటి మద్రాస్ పరిశోధకులు నెక్స్ట్ జీవ వైవిధ్య విధానం రెండు వేల ఇరవై రెండును విడుదల చేసిన సంస్థ ఏమిటి ఎన్టీపీసీ సంస్థ నెక్స్ట్ ప్రతి థర్మల్ విద్యుత్ కేంద్రంలో వినియోగించే బుగ్గులో ఎంత శాతం తప్పనిసరిగా విదేశాల నుంచి ఎగుమతి చేసుకోవాలని భారత కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆన్సర్ పది శాతం నెక్స్ట్ ఇటీవల సింధు జలాల ఒప్పందంపై భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఎన్నో ద్వైపాక్షిక సమావేశం జరిగింది నూట పద్దెనిమిదవ సమావేశం నెక్స్ట్ ఇటీవల ఆపరేషన్ రక్త చందన్ అనే పేరుతో ఈ కింది ఏ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ పోలీసులు భారీ స్థాయిలో ఎర్రచందన దు దొంగలను పట్టుకోవడం జరిగింది అది ఏ రాష్ట్రంలో ఆన్సర్ గుజరాత్లో నెక్స్ట్ భారత ప్రభుత్వం ఏ దేశానికి సహాయం కింద నలభై వేల మెట్రిక్ టన్నుల డీజిల్ను సరఫరా చేసింది అది ఏ దేశానికి ఆప్షన్ టూ శ్రీలంక దేశానికి నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళా పారాచూటర్గా ఓకే ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళా పారాచూటర్గా చరిత్ర సృష్టించిన ఆర్ లాన్సన్ సారీ ఆర్ లార్సన్ ఏ దేశానికి చెందిన మహిళ స్వీడన్ దేశానికి చెందిన మహిళ నెక్స్ట్ ప్రపంచ పాల దినోత్సవం వరల్డ్ మిల్క్ డే ఏ రోజున జరుపుకుంటారు జూన్ ఒకటవ తేదీన ఈ కింది ఏ ప్రముఖ సామాజిక మాధ్యమం వన్ మినిట్ మ్యూజిక్ అనే పేరుతో నూతన ఫీచర్ని ప్రారంభించారు ఆన్సర్ ఇన్స్టాగ్రామ్ నెక్స్ట్ వన్ ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ ఏ రోజున జరుపుకుంటాము ఆన్సర్ జూన్ ఒకటవ తేదీన నెక్స్ట్ అంతర్జాతీయ క్షుద్బాధ సూచీలో నూట పదహారు దేశాలకు గాను భారతదేశ స్థానం ఎంత నూట ఒకటవ స్థానం నెక్స్ట్ ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు జూన్ రెండవ తేదీన నెక్స్ట్ భారతదేశంలో త్రివిధ దళాలు అన్నీ కలిపి ఉన్న ప్రస్తుత కమాండ్ల సంఖ్య ఎంత ఆన్సర్ పదిహేడు నెక్స్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే తెలంగాణ ఫార్మేషన్ డే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు జూన్ రెండవ తేదీన నెక్స్ట్ వన్ భారత డైనమిక్స్ లిమిటెడ్ అస్త్ర ఎంకే వన్ క్షిపణుల తయారీ నిమిత్తం ఎన్ని కోట్ల విలువైన కాంట్రాక్టును భారత రక్షణ శాఖ నుంచి చేదిక్కించుకుంది ఆన్సర్ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక కోట్ల రూపాయల విలువైన నెక్స్ట్ వన్ పదిహేను నుంచి నలభై తొమ్మిదేళ్ళ వయసు గల ఎంత శాతం మంది భారతీయ మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఆన్సర్ యాభై ఏడు శాతం నెక్స్ట్ ఇరవై ఒక్క రాష్ట్రాలకు కలిపి భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను నెక్స్ట్ ఇరవై ఒక్క రాష్ట్రాలకు కలిపి భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను జీఎస్టీ పరిహారం కింద విడుదల చేసింది ఆన్సర్ ఎనభై ఆరు వేల నూట తొంభై రెండు కోట్ల రూపాయలను నెక్స్ట్ వన్ ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం భారతదేశంలో ఎంతమంది చిన్నారులు రెండవ ఏడాదిలోనే పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది ఆన్సర్ ఎనభై తొమ్మిది శాతం మంది చిన్నారులు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు తక్కువగా ఉన్న కారణంగా ఎన్ని ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది ఆన్సర్ నాలుగు వందల పద్దెనిమిది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో భారత వాస్తవ జీడిపి ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు పెరగడం జరిగింది నూట నలభై ఏడు పాయింట్ మూడు ఆరు లక్షల కోట్ల రూపాయలకు నెక్స్ట్ సార్ జీఎస్టీ పరిహారం కింద భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఎన్ని కోట్ల రూపాయలను చెల్లించింది ఆన్సర్ మూడు వేల నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు నెక్స్ట్ వన్ ప్రస్తుత సంవత్సరం ప్రస్తుత సంవత్సర త్రైమాసికంలో భారతదేశం చైనాతో చేసే వాణిజ్య విలువ ఎంత శాతం పెరగడం జరిగింది పదిహేను పాయింట్ మూడు శాతం నెక్స్ట్ వన్ భారతదేశంలో ఇటీవల ఈ ఏ రాష్ట్రంలో అత్యధికంగా అసత్యాల కారణాలతో ఎక్కువ మంది నిర్దోషులు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారని జాతీయ మానవ జైలు జీ జాతీయ మానవ హక్కుల సంఘం వెల్లడించింది ఆన్సర్ అది ఏ రాష్ట్రంలో అంటే ఆప్షన్ టూ మహారాష్ట్రలో నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బొగ్గు నిల్వల ప్రపంచంలో బొగ్గు నిల్వలు గల దేశాలలో భారతదేశం ఏ స్థానంలో ఉంది నాలుగవ స్థానంలో